హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు బెట్టింగ్ బంగారాజు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఒక హిట్ అయితే తీసుకున్నాము. ఈ హిట్ ఏంటంటే షూర్ షాట్ గా తీసుకున్నాము. దీని గురించి నేను ఫైనల్ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏంటి ఇప్పుడు కోర్సుల్లో ఇప్పుడు రౌలెట్ అనేది లాజికల్ గా వేస్తాడా లేదంటే లక్కీగా వేస్తాడా అనేది డిస్కషన్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే రౌలెట్ అనేది యాక్చువల్గా మొత్తం ఏంటి అంటే లాజికల్ గా వేస్తాడు. ఇది నేర్చుకోవాలి అనే పని అయితే నా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. దానికి సపరేట్ ఫీజు ఉంటుంది. క్లాసెస్ గురించి ఏంటి అంటే ఎలా జాయిన్ అవ్వాలి అనేది మొత్తం టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కామెంట్లో ఇస్తాను. అదేవిధంగా ఆ క్లాసెస్లో ఏం చెప్తాను, ఆ క్లాసెస్లో ఏం చెప్తాను అంటే అసలు నెంబర్స్ ఏంటి, నెంబర్స్లో మళ్ళీ ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఏమున్నాయి, ఈ కొన్ని కొన్ని నెంబర్స్లోనే ప్లే చేస్తున్నాము, ఎందుకు ప్లే చేస్తున్నాము, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నా క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటి అంటే కంప్లీట్ అయిన తర్వాత లైవ్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 3 డేస్ ఏంటి అంటే లైవ్ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏంటి ఇక్కడ ఏంటి నేను ఎన్ని నెంబర్స్ తీసుకుంటున్నాను, కొన్ని నెంబర్స్లోనే ఎందుకు హిట్ వస్తుంది, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక నెంబర్ తీసుకున్నా టార్గెట్ చేసినా హిట్ చేయొచ్చు, కానీ ఏంటంటే మనం సేఫ్ సైడ్ కొన్ని నెంబర్స్ తీసుకున్నాము దానికోసం అనమాట. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనీ తీసుకొని మోసం చేస్తారా, క్లాసెస్ జాయిన్ అవుతాము అని క్లాసెస్ అని ఉండి అని ఫీజు తీసుకుంటారని అడుగుతున్నారు, కానీ మనీ తీసుకొని ఏమైనా మోసం చేస్తారా. నేను ఇక్కడ చెప్తున్నాను మనీ తీసుకొని మోసం చేసే టైప్ అయితే నేను కాదు. అదేదో నేను ప్రాఫిట్ షేరింగ్ చేస్తానని ఛానల్ పెట్టుకుంటే నాకు మనీ ఈజీగా వస్తాయి కదా. ఇక్కడ ఏంటంటే ఫుల్ నాకు తెలిసిన నాలెడ్జ్, నేను నేర్చుకున్న నాలెడ్జ్ని మీకు నేర్పిద్దామని అనుకుంటున్నాను. ఇది నా మెయిన్ థాట్. నాది ప్రాఫిట్ షేరింగ్ చేసే బ్యాచ్ కాదు, అలాగే మోసం చేసే బ్యాచ్ అయితే అసలు కాదు. అసలు లాజిక్గా చూస్తే ఎందుకు లాస్ అవుతున్నాము, ఎందుకంటే మెయిన్గా మనం లాజికల్గా సపోజ్ బ్లాక్ వేసాడు మళ్ళీ బ్లాక్ వేసాడని నేను నార్మల్గా పెట్టేస్తున్నాము, లేదంటే లాస్ అయితే డబుల్ చేస్తున్నాము. ఇది లాజికల్గా కాదనమాట, ఏదో వేస్తున్నామంటే వేస్తున్నాము. దాని తర్వాత వచ్చేసి ఐడి షేరింగ్ వాళ్ళు, ఐడి షేరింగ్ వాళ్ళు కొంతమంది ఏంటి చాలామందిని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు బ్రో నేను కొంతమందికి ఐడి షేరింగ్ అని ఇచ్చి చీట్ అయి ఉన్నాను, ఏమన్నా ఫీజు తగ్గించండి చెప్పతారా, ఫీజు తగ్గించుకొని చెప్పండి అని చెప్తున్నారు. ఇక్కడ అసలు ఐడి షేరింగ్ అంటే ఏంటి అంటే మీ మనీతోటి అతను అప్లై చేస్తున్నాడు, అతనికి నియర్లీ ఒక 5 డే ఒక 1 డేలో 10 మెంబర్స్ రీచ్ అయినా ఒక 1 మెంబర్కి విన్ చేసి ఇచ్చాడు, మిగతా వాళ్ళకి లాస్ వచ్చింది. అతనికి పోయేది ఏమీ లేదు, అది కాక ఏంటి అంటే ఆ 1 మెంబర్కి చేసి ఇచ్చినందుకు అతనికి అమౌంట్ ఎలాగో వచ్చేస్తుంది కదా. వాడు మన మనీతోటి ఆడితే అతనికి ఏముంది, పోయేదేమి ఉండదు, మనకి యూజ్ ఏంటి, ప్రాఫిట్ వస్తుందని. ఈజీగా ప్రాఫిట్ ఎప్పుడూ ఇవ్వరు. మనం ఎప్పుడైతే మన ఇంటి సెట్ తోటి ఆడుకోవాలి మనం ప్లే చేయాలి అనుకుంటామో అప్పుడే మన డబ్బులు మన దగ్గర ఉంటాయి. అదే వాడికి ఇచ్చామంటే వాడి మైండ్ సెట్ తోటి వాడు ఆడుకుంటాడు, నీ మనీతోటి వాడు ఆడతాడు. దాని తర్వాత ఈ క్లాసెస్లో మీరు నేర్చుకున్న తర్వాత ప్రాఫిట్ ఎలా చేసుకోవచ్చు మేము అని మీ డౌట్ ఏంటి అంటే నా సైడ్ నుంచి నాకు తెలిసిన నాలెడ్జ్ 100% కాదు, 1000% మీకు చెప్పడానికి ట్రై చేస్తారు. అక్కడ ఏంటంటే హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మెయిన్లీ ప్రాఫిట్లో ఉంటారు. గేమ్ని అర్థం చేసుకున్న వాళ్ళు, నేను చెప్పింది అర్థం చేసుకున్న వాళ్ళకి గేమ్ బాగానే వస్తుంది. అదేవిధంగా నేను తక్కువ బెట్స్ ఎందుకు వేస్తున్నాను, నన్ను ఇక్కడ చాలామంది అడుగుతుంటారు ఎందుకు తక్కువ పెట్టేస్తున్నాను, తక్కువ బెట్ ఎందుకు వేస్తున్నాను అంటే నాకు అక్కడ రిస్క్ తెలుసు, అక్కడ మనీ పోతే ఎంత లాస్ అవుతుంది ఎంత ప్రాఫిట్ తీయాలి అనేది నాకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టే వేసుకుంటున్నాను. ఓకేనా. అసలు ఏంటంటే కొంతమంది యాక్సిడెంటల్గా ఒక్కొక్కసారి విన్ అవుతారు. ఎలాగా ఇప్పుడు ఒక 2K వేసుకొని 20K చేసిన రోజు కూడా ఉంటాయి, 2K వేసుకొని 20,000 చేసిన రోజులు కూడా ఉంటాయి. అదే మనీని ఒకే రోజు లాస్ అయినది కూడా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది యాక్చువల్గా ఏంటి అంటే లాజికల్గా ప్లే చేసే వాళ్ళకైనా చెప్తున్నాను. ఏంటి అంటే మీరేంటి అంటే ఒకే రోజులో ఏంటి ప్లే చేస్తారు హిట్ వచ్చేస్తుంది, నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే మీరు ప్లే చేసే స్టైల్ మార్చరు, కానీ వాడేంటి వేసే స్టైల్ మార్చేస్తాడు. అది మెయిన్ రీజన్ అనమాట. ప్లే చేసే స్టైల్ ఏంటి అంటే నార్మల్గా ప్లే చేసేస్తారు, రోజు ఎలా ప్లే చేస్తున్నామో అలా ప్లే చేస్తాం. కానీ రౌలెట్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాడు, నెంబర్స్ని అప్డేట్ చేస్తాడు, వేసిన నెంబర్ని తర్వాత కొన్ని కొన్ని నెంబర్స్ని రిపీట్ చేస్తుంటాడు ఒక్కొక్క రోజు. ఆ తర్వాత నెక్స్ట్ డేస్ ఏంటంటే నెంబర్స్ని రిపీట్ చేయడం, మనం ఏంటి ఆ నెంబర్స్నే ప్లేస్ చేస్తుంటాం, ఈ రోజు పడింది మళ్ళీ పడొచ్చేమో అని. అందుకు మెయిన్లీ లాస్ అవుతుంటాం. అసలు ఇప్పుడు సారీ మీ క్లాసెస్లో ఏం చెప్తారు అని డౌట్ కొంతమందికి. మన క్లాసెస్లో ఏంటి అంటే నెంబర్స్ యొక్క రీజన్ ఏంటి, నెంబర్స్లో ఈ నెంబర్స్లోని ఎందుకు తీసుకున్నాం. ఎగ్జాంపుల్గా చూస్తే 9 ఉంది, 9 ప్లస్ ఇంక చూద్దాం,
నైన్ ప్లస్ అంటే ప్లస్ చేస్తే నైన్ రావాలి. ఇప్పుడు 18 ఉంది, 18 ఏంటి, 1 + 8 9 కదా. అలాగే 27 ఉంది, 2 + 9 7 కదా. 36 ఉంది, 3 + 6 9. ఇవి మొత్తం ఎక్కడున్నాయి, ఒకే కాలంలో ఉన్నాయి, థర్డ్ కాలంలో ఉన్నాయి. అదేవిధంగా ఏ కలర్ ఉన్నాయి, అన్నీ ఒకే కలర్ ఉన్నాయి కదా, అన్నీ ఒకే కలర్ ఉన్నాయి, ఒకే కాలంలో ఉన్నాయి. అది లాజికల్గా లేకపోతే వాడు వేయరు కదా, ఒకే కాలం వేస్తే వేయచ్చు. ఓకే, కలర్ ఎందుకు ఒకే కలర్ పెట్టాడు, ఇది లాజిక్. ఒక్కొక్కసారి మీకు వేస్తే ఒకే కాలంలో వేస్తున్నాడు అర్థమవుతుంది, ఒకే కాలంలో వేస్తున్నాడు అర్థమవుతుంది. కానీ బెట్టి ఏంటి మనకు అర్థం కాదు, ఏంటి మీకు నెంబర్స్ ఏంటి, 36 37 నెంబర్స్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే 9 నెంబర్సే చూస్తాము యాక్చువల్గా గేమ్లో నేర్చుకున్న వాళ్ళైతే. ఓకే, కోర్సు మేము జాయిన్ అవుతాము. కోర్సు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా, మీకు ఏంటి అంటే కోర్సు జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు పేమెంట్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా, మీకు పేమెంట్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి క్లాసెస్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏంటి ఎవరికి ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ నెక్స్ట్ మినిట్ నుంచే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఏంటి అంటే ఈ క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరికి సపరేట్ గ్రూప్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఏమిటి, అప్పుడప్పుడు ఏమన్నా లైవ్ ఏమన్నా జరిగే పని అయితే వాళ్ళకి చెప్పటం జరుగుతుంది. ఆ లైవ్ ఏంటి అంటే లైవ్లో ఏమన్నా డౌట్స్ ఏమన్నా చెప్పటము, లేదంటే లైవ్ టేబుల్ ఏమన్నా రన్నింగ్ ఏమైనా జరుగుతుంది దాన్ని ఐడెంటిఫై చేయటము, ఇలాంటివి జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి లైవ్లో గేమ్ ప్లే కూడా చేస్తుంటాము. అది ఎవరికి జాయిన్ అవుతారు కదా వాళ్ళందరికి సపరేట్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్ఫామ్ చేస్తాము లైవ్ ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, హోప్లీ మీకు ఈ వీడియో మొత్తం కోర్సెస్ గురించి మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న పని అయితే నా టెలిగ్రామ్ గ్రూప్ కామెంట్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే కొంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట ఈ వీడియో. మీలాగే కొంతమంది లాస్ అయ్యి కొంతమంది ప్రాఫిట్ షేరింగ్ వాళ్ళతోటి చీటింగ్ అయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వీడియోది కొంచెం రీచ్ అవుతుంది అన్నమాట. చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, రౌలెట్ అనేది లాజికల్గానే వేస్తాడు. ఎప్పుడైతే లాజికల్గా మనం ప్లే చేస్తామో అప్పుడే విన్నింగ్లో ఉంటాము. అదేవిధంగా సాఫ్ట్వేర్ రౌలెట్కి సాఫ్ట్వేర్ అనేది ఉండదు, టిప్స్ ట్రిక్స్ అనేవి కూడా ఉండవు. ఓకేనా, స్ట్రాటజీగా కరెక్ట్గా ప్లే చేస్తే విన్నింగ్లో ఉంటాము. ఓకే, మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.